సలార్ సినిమా కథ ఆలోచన ఇప్పటిది కాదు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితమే దీనికి బీజం పడింది అప్పటికి ప్రశాంత్ నీళ్లు దర్శకుడు కూడా కాదు డైరెక్టర్ గా తొలి ప్రయత్నంలోనే ఇంత పెద్ద కథను చెప్పాలంటే బడ్జెట్ దృష్ట్యా కొన్ని పరిమితులు ఉంటాయన్న సంగతి తెలిసిందే అందుకే కొన్ని సినిమాలు తెరకెక్కించిన తర్వాత సలార్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నారు ప్రశాంత్ అనిల్ అలా ఉగ్రం సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టిన ప్రశాంత్ అనిల్ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు ఈ క్రమంలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సలార్ సినిమా పట్టాలెక్కించారు అలాగే ఇండియా నటుడైన ఉద్దేశంతో కాకుండా దేవ పాత్రను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ను హీరోగా ఎంపిక చేయడం అమాయకత్వంతో కూడుకున్న రోల్ ఇది ముందుగా అనుకోకపోయినా చిత్రీకరణ సమయంలో ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు అలాగే ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో కేజీఎఫ్ సినిమాకి సలార్ సినిమాకి లింక్ ఉందని ప్రచార చిత్రాలు విడుదలైన సమయంలో పలువురు ఊహించారు కానీ ఈ రెండింటికి ఎలాంటి సంబంధం ఉండదని దర్శకుడు చెప్పారు మరోవైపు ఇది ఉగ్రం సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరిగితే కాదని తెలిపారు డైరెక్టర్ అలాగే ఈ సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్ యష్ అతిథిగా కనిపించబోతున్నారన్నది ఊహాగానాలకు పరిమితమైంది అలాగే ప్రభాస్ హీరోయిన్ శృతి పై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించాలనుకున్నారు అయితే ఎమోషనల్ గా సాగే ఈ కథలో అలాంటి పాట పెడితే కనెక్ట్ కాదని వదిలేశారు ఇందులో ఆజ్య కనిపించబోతున్నారు శృతియాసన్ అలాగే సలార్ సినిమాలో దేవకు సమానమైన మరో పాత్ర వరదరాజు అన్నారు ఈ రోజు కోసం ముందు నుంచి మలయాళ నటుడైన పృథ్వరాజు సుకుమార్ అని అనుకున్నారు దర్శకుడు ఆయన లేకపోతే సలార్ సినిమా లేదని ప్రశాంత్ చెప్పడం పృథ్వరాజు నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున తెలంగాణలోని గోదావరి గన్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది తర్వాత హైదరాబాద్ మంగళూరు వైజాగ్ పోర్ట్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది నూట పద్నాలుగు రోజులు షూటింగ్ పూర్తయింది ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఒక యాక్షన్ ఫైట్ కోసం దాదాపు ఇరవై కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మరో సన్నివేశంలో హీరో వెయ్యి మందితో ఫైట్ చేస్తాను టాకుంది ఈ సినిమా బడ్జెట్ సుమారు రెండు వందల కోట్ల రూపాయలు అలాగే ఈ సినిమాలో అసభ్యత లేకపోయినా కొన్ని ఇన్స్మాత్క సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ఏ జారీ రన్ ఈ సినిమా రెండు గంటల నిమిషాల ఇప్పటికే విడుదల కోసం ఈ సినిమా పలుసార్లు వాయిదా వచ్చిన సంగతి తెలిసిందే అలాగే కేజీఎఫ్ సినిమాలో నరాచి ప్రపంచం చూపించిన ప్రశాంత్ సలార్ సినిమాతో కాన్సార్ వరలు పరిచయం చెబుతున్నారు ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం మరి దేవ వరదరాజు మన్నర్ శత్రువులుగా మారడానికి కారణం అసలు కాన్సార్ కాదేంటి తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సింది మనం అందరం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి